వార్తలు వాస్తవాలు ఇవాటి వార్తలు వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తెలంగాణ రాష్ట్ర దివ్యాంగుల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి గారు అండ్ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ సంగాని మల్లేశ్వర్ గారు నమస్తే అండి వెల్కమ్ టు వార్తల వాస్తవాలు నిన్న సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం లేని పోరాటం బీజేపీపై చేసే పోరాటం బీఆర్ఎస్ పార్టీ లేని పోరాటాన్ని ఊహించలేము అనేది అఖిలేష్ యాదవ్ చేసినటువంటి కామెంట్స్ సో జాతీయ స్థాయిలో బీజేపీని నిలువరించాలంటే బీఆర్ఎస్తోనే సాధ్యం అనేది అఖిలేష్ యాదవ్ నిన్న పేర్కొన్నారు ఈ మేరకు నిన్న ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు అఖిలేష్ యాదవ్ సో అఖిలేష్ యాదవ్ బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ల భేటీకి జాతీయ ప్రాధాన్యం అనేది నిన్న మనకు కనిపించింది రైట్ వాజదేవి రెడ్డి గారు బీజేపీని ఓడిద్దాం విపక్షాలన్నీ ఐక్యంగా ముందుకు సాగాల్సినటువంటి తరుణం ఇది అనేది నిన్న ముఖ్యమంత్రి గారు కూడా పేర్కొన్నారు సో బీఆర్ఎస్ భాగస్వామ్యం లేనటువంటి పోరాటం అర్ధరహితం అనేది నిన్న అఖిలేష్ యాదవ్ చేసినటువంటి కామెంట్స్ సో రాబోయే రోజుల్లో బీజేపీని ఓడించే లక్ష్యంగా ఏదైతే ఒక లైన్ అనుకుంటున్నారో ఆ లైన్లో ముందుకు సాగే విధంగా ఒక విపక్షాల ఐక్యత కావచ్చు బీజేపీని నిలువరించే ప్రయత్నం కావచ్చు ఎట్లా జరగబోతున్నాయి ఇవాళ నిన్న అఖిలేష్ యాదవ్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో సంద అంటే సందర్భం కలిసిన సందర్భంకు సంబంధించి ఇలా ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే అఖిలేష్ యాదవ్ గారు ఒక పెద్ద రాష్ట్రానికి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేసి ఉన్నారు సో వారు చాలా కీలకమైన వ్యక్తి దేశంలో వారు అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వచ్చేసి కలిసిన ఉన్నాయి ముఖ్యమంత్రి గారు కూడా ఉత్తరప్రదేశ్కి వెళ్ళినప్పుడు వారితో కలిసిన సందర్భాలు ఉన్నాయి ఇవాళ రాహుల్ గాంధీ నిన్ననే ఖమ్మం సభలో చెప్పారు మేము అసలు బీఆర్ఎస్ పార్టీతో చర్చించే లేదు బీఆర్ఎస్ పార్టీ మాకు ఎక్కడ కూడా అంటే ప్రతిపక్షాల ఐక్య కూటమిలో మేము పిలువనే పిలువని అని చెప్పి ఒక ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు ఆ స్టేట్మెంట్కు నేను అఖిలేష్ యాదవ్ రావడానికి సంబంధించి ముచ్చట మనం మాట్లాడుతుంటే ప్రధానంగా ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా ముందు చూపుతోటి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని దేశవ్యాప్తంగా అమలు చేసే కార్యాచరణలో భాగంగా అప్ బార్ కిసాన్ సర్కార్ అనే ఒక నినాదంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి అన్ని రాష్ట్రాల్లో తిరిగే కార్యక్రమం తీసుకొని ఇలా బ్రహ్మాండంగా మహారాష్ట్రలో కూడా బలోపేతమవుతున్న సందర్భం మనం చూసినాం అక్కడ మనం పార్టీ ఆఫీస్ను కూడా ప్రారంభించుకున్నాం ఒక పక్క బీఆర్ఎస్ అనతి కాలంలోనే దేశవ్యాప్తంగా అక్కడక్కడ మొత్తం పావు పావులు కదుపుతూ అక్కడ బ్రహ్మాండమైన మెజార్టీని తీసుకురావడంలో అక్కడ ఉన్న కార్యకర్తలను అక్కడున్న పార్టీని విస్తరించే కార్యాచరణను తీసుకున్న సందర్భంలో నిన్న అఖిలేష్ యాదవ్కి సంబంధించి ఇప్పుడు మీరు చెప్పినట్టు వారు నిన్న కేసీఆర్ గారితో మాట్లాడిన సందర్భంలో జాతీయ మీడియాలో అనేక చర్చలు జరిగినాయి అంటే రాహుల్ గాంధీ మాట్లాడిన విషయంలో అఖిలేష్ యాదవ్ కేసీఆర్ని కలవడం ఏంది ఈ సందర్భంలో అని చెప్పి అనేక పుంకాను పుంకాలుగా జాతీయ మీడియాలో వార్తలు వచ్చిన సందర్భం కూడా మనం గమనించడం అంటే దీన్ని బట్టి చూస్తే ఇవాళ ఒక అఖిలేష్ యాదవ్ కాదు గెల అఖిలేష్ యాదవ్ గారే నిన్న స్వయంగా వారు కేసీఆర్ గారితో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చి చెప్పిన సందర్భం ఏంది ఇవాళ కేసీఆర్ లాంటి నాయకులు లేని ప్రతిపక్షంలో ఇలా చాలా ప్రతిపక్ష కుటుంబంలో మొన్న పాటంలో జరిగింది అనేక కార్యక్రమాల్లో వాళ్ళు బీజేపీని ఎట్లా ఎదుర్కోవాలనే విషయం రాహుల్ గాంధీ మాట్లాడింది రాహుల్ గాంధీ ఇలా కాంగ్రెస్ ను బీజేపీని ఎదుర్కోవడానికే ఇలా బీఆర్ఎస్ పార్టీ పుట్టికొచ్చింది ఇలా ఏదో కాంగ్రెస్ లేని ప్రతిపక్షం ఎట్లా అని చాలా మంది ప్రశ్నిస్తా ఉన్నారు ఇలా కాంగ్రెస్ పార్టీని బీజేపీ పార్టీని దేశ ప్రజలు చూసినారు కదా ఇలా అధికారం కోసం కాదు మేము మా పార్టీ మా లక్ష్యం అని చెప్పి అనేక సందర్భాల్లో కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు అందుకనే దేశంలో ఒక గుణాత్మకమైన మార్పు కోసం ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇట్లాంటి గుణాత్మక మార్పు కేసీఆర్ లాంటి ఒక 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 అనుభవం ఉన్న నాయకుడు కేసీఆర్ లాంటి ఒక ధీరోదత్తుడు ఎందుకు ధీరోదత్తుడు అంటే ఇలా పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఆ రాష్ట్రం మొత్తం దేశం మొత్తం కూడా రాష్ట్రం వైపు చూసే విధంగా వారి పరిపాలన జరిగింది కాబట్టి అనేక రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇవాళ తెలంగాణ రాష్ట్రం వైపు చూసే సందర్భం వచ్చింది ఇవాళ ఇవాళ జరుగుతున్న సందర్భం కూడా మనకు గుర్తున్నది కదా బీజేపీ మొన్న నిన్నగాక మొన్నే కదా మా రాష్ట్రంలో అజిత్ వర్గాన్ని అజిత్ని తీసుకెళ్లి డిప్యూటీ సీఎం చేసింది ఇలా శరద్ పవారు ఆ టీంలో అయ్యా కొడుకులను అంటే బాబాయ్ అబ్బాయి ఇద్దరిని కూడా విడదీసి ఇవాళ ఆ షిండే వర్గంలో తీసుకొచ్చి ఇవాళ అక్కడ కూడా అంటే రెండు మూడు సార్లు అక్కడ ఒకసారి కాదు ఒక దిక్కు ఉద్దవ్ ఠాక్రేను నుంచి వెళ్ళి షిండేని తీసుకొచ్చారు ఇవాళ శరద్ పవార్ నుంచి వెళ్ళి అజిత్ పవార్ తీసుకెళ్ళి అక్కడ మహారాష్ట్రలో మళ్ళీ బలోపేతం చేసుకోవడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఇలా దేశంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా దేశ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ప్రజాస్వామికంగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వాలను కూర్చే ప్రయత్నం ఇవాళ బీజేపీ ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల్లో చేసి ఉన్నది వీటన్నిటి కూడా విరుగుడు తప్పకుండా కేసీఆర్ నాయకత్వంలో భవిష్యత్తులో తప్పకుండా బీజేపీని కాంగ్రెస్ను ధీటుగా ఎదుర్కొనే ధీరో దత్తుడు కేసీఆర్ అనే విషయాన్ని ఒక అఖిలేష్ యాదవ్ కాదు ఇలా అనేక రాష్ట్రాల్లో చాలా మంది మాజీ ముఖ్యమంత్రులు చాలా మంది సీనియర్ నాయకులు కూడా ఇలా కేసీఆర్ను అభినందిస్తున్న సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం రైట్ మల్లేశ్వర్ గారు మొన్న ఖమ్మం సభలో రాహుల్ గాంధీ మాట్లాడినటువంటి మాటలు విపక్షాల ఐక్యతలో దానికి సంబంధించి కావచ్చు బీఆర్ఎస్ ఉంటే మేము వెళ్ళకపో వెళ్ళలేదు రామని చెప్పాం కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు పిలవలేదని రా మాట్లాడడం అని చూసాం సో రాహుల్ గాంధీ కామెంట్స్ నెక్స్ట్ డేనే అఖిలేష్ యాదవ్ రావడం సీఎం కేసీఆర్ కలవడం సో ఇది ఒక జాతీయ స్థాయి ప్రాధాన్యం అనేది వీరి ఇరువురు భేటీకి ఎట్లా కలిగింది రాహుల్ గాంధీ మాటలలో ఒక రకంగా చెప్పాలంటే ఏమాత్రం బలం లేని మాటలు మాట్లాడడం జరిగింది ఆడ ఎందుకనంటే రాహుల్ గాంధీ ఎప్పుడు రాజకీయాలు చేయాలని బీజేపీ కోరుకుంటున్నదనే దాంట్లో ఎలాంటి అతిశయక్తి లేదు ఎందుకంటే రాహుల్ గాంధీ మోడీని కౌగ క కౌగలించుకునే దాంట్లో రాహుల్ గాంధీ బంధువైనదికే కౌలించుకుంటాడా లేకపోతే బలంగా ఉండద్దు అనే దానికి చేస్తున్నాడు అనేది ఎందుకంటే బీజేపీ పార్టీకి బలము ఏదైనా ఉన్నదంటే రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అడుగడుగునే రాహుల్ గాంధీ నాయకత్వం ఉండాలని కోరుకుంటున్నాడు రాహుల్ గాంధీని ఎక్స్పోజ్ చేసే విషయంలో కావచ్చు మోడీ కొంత మనకు ప్రతి విషయం మొన్న విదేశాలకు పోయినప్పుడు జరిగిన సందర్భం కావచ్చు మనకు పార్లమెంట్లో జరిగిన సందర్భం కావచ్చు రాహుల్ గాంధీ విషయంలో కొంత మోడీ ఉదార స్వభావంతో ఉన్నాడు ఎందుకంటే రాహుల్ గాంధీ ఉంటేనే మనకు కాంగ్రెస్ గట్లనే సతికిలబడి ఉంటుంది మనం రాజ్యం వెళ్ళవచ్చు అనే దాని మీదనే దాని ఉంటున్నది వాళ్ళు వాస్తవంగా ఆయన మాట్లాడిన దాంట్లో ఎంత ఘోరం ఉన్నదంటే బీఆర్ఎస్ను కలవాల్సినటువంటి కలుపుకోము అని రాహుల్ గాంధీ అనడు ఎక్కడ అసలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తోటే కలవదు నీకు మధ్య అట్లా కలవాలనుకుంటే జాతీయ పార్టీగా ఆవిష్కరణ ఆవిష్కరించి ఇక్కడ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రేపు ఉత్తరప్రదేశ్ లాంటి అఖిలేష్ యాదవ్ దాదాపుగా ఇవాళ దేశంలో ఉన్నటువంటి పెద్ద రాష్ట్రాలలో మనకు ఉత్తరప్రదేశ్ పెద్ద అది గొప్ప తర్వాత ఎనభై సీట్లు ఉన్నటువంటి పార్లమెంట్ స్థానాలు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ అక్కడ ఒక సీఎంగా చేసినటువంటి అఖిలేష్ యాదవ్ ఈరోజు మొన్న విపక్షాలు మీటింగ్ పెడితే కూడా అఖిలేష్ యాదవ్ పార్టిసిపేట్ చేయలేదు చేయకపోతే కూడా దీని వెనుక ఏదో కారణం ఉన్నదనప్పుడు అఖిలేష్ యాదవ్ రాహుల్ గాంధీ మాట్లాడిన తెల్లారే అఖిలేష్ యాదవ్ తెలంగాణకు రావడము ఏదో జాతీయ రాజకీయాలు ఏదో ఏదో ఒక ఏదో విషయం ఉన్నదనే దాని మీద విషంగెక్కే పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీజేపీ ఒకవైపు చేస్తూ ఉన్నది ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ కేసీఆర్ లాంటి నాయకత్వము ఇతర రాష్ట్రాలకు అవసరము బీజేపీతర పాలకులకు అవసరం అనే దాని మీద నిన్న అఖిలేష్ యాదవ్ చాలా స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది ఎందుకంటే కేసీఆర్కు ఉన్నటువంటి అనుభవం కేసీఆర్కు ఉన్నటువంటి రాజకీయ చాణిక్యత మిగతా వాళ్ళకు ఉండాలి ఈరోజు మహారాష్ట్రలో వస్తున్నటువంటి ఆప్ బార్ కిసాన్ సర్కార్ అనే ముందుకు పోతున్న క్రమంలో మహారాష్ట్రలో వస్తున్నటువంటి ఆదరణ మొన్న ఎన్నడూ జాతీయ పార్టీ సమావేశంలో మాట్లాడని ఊసెత్తని మాట ఒక పల్లెత్తు కూడా మాట్లాడినటువంటి మోడీ మధ్యప్రదేశ్ భూపాల్లో మాట్లాడినటువంటి సందర్భం కూడా అంటే కుటుంబ పాలన అని కేసీఆర్ మీద విరుసుకబడ్డటువంటి పరిస్థితి అంటే వాళ్ళ ఆక్రోషము వాళ్ళ ఆవేశం అంతా కూడా ఏంటంటే ఒక్క తెలంగాణకే పరిమితం కావట్లేదు బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాలలో కూడా మనకు చొచ్చుకపోతున్నారు దూసుకపోతున్నారు అనే భయము భయం భయంతో ఈరోజు విచ్చలవిటిగా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉన్నది ఏదేమైనప్పటికీ కూడా రాహుల్ గాంధీ ఏదో ఇప్పుడు ఖమ్మం సభలో మా ఏదో నలుగురు మా నలుగురు కూడేసినంత మాత్రాన ఏదో బొరగబెడతామని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం అనేది అది ఆ ఖమ్మం సభ ఉంటుంది ఖమ్మం జిల్లా పరిస్థితి అనేది మనం చాలా ఏళ్ళ నుంచి చూస్తూ ఉన్నాము ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎవరు మీటింగ్ పెట్టినా పోతారో అలా కాంగ్రెస్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రెస్టేజ్ ఇంకా ఇంకా జైనింగ్లో ఉన్నాడు కనుక నేను మందిని గ్యాదర్ చేసుకోకపోతే నాకు ఆదిలోనే హంసపాధ్ అవుతుంది నా భవిష్యత్ అంతా కుప్పకూలుతుంది ఒక ఇప్పుడు చాలామంది నిన్న చూసినామండి నాకు మూడు మూడు వందలు ఇస్తామని చెప్పి పై ఇవ్వలేదు లేకపోతే మాకు మాకు ఇట్లా మాకు మేము పొద్దున్న నుంచి పస్తువులు ఉన్నామని చెప్పి మాట్లాడ రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేటువంటి సందర్భం కూడా ఉన్నది కాబట్టి ఏదేమైనప్పుడు కూడా కాంగ్రెస్కు నీవు పుట్టగతులు ఉండవు ఎందుకంటే కాంగ్రెస్ చరిత్ర మన గత చరిత్ర మర్చిపోలేదు ఈరోజు రాహుల్ గాంధీ ఈరోజు మరి రాహుల్ రాహుల్ గాంధీ మాట్లాడిన ప్రతి అంశం మీద కూడా ఎందుకంటే కేసీఆర్ను కలుపుకోమని కాదు అసలు కేసీఆర్ రాహుల్ గాంధీ ఉన్న విపక్షంలో కేసీఆర్ చేరడు అనేది స్పష్టంగా పడుతున్నది రైట్ వాజ్ గారు దేశ హితం కోసం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని జాతీయ అన్ని విపక్షాలన్నీ కూడా ఎదురుచూస్తున్నాయి బీజేపీని గద్దె దించడం కోసం అంటూ సో అటువంటి ప్రయాణానికి ఎంతో అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వం కావాల్సిందే అనేది నిన్న అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు నిజంగా వారు అన్నట్టుండగా అసలు బీజేపీ రహిత కాంగ్రెస్ రహిత ఒక విపక్షం కోసమా లేదా ఒక ఒక ప్రయాణం కోసమే ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ని ఏర్పాటు చేశారు సో మళ్ళీ బీఆర్ఎస్ని మేము కలుపుకోవని కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం బీఆర్ఎస్ వస్తే మేము అక్కడికి విపక్షాల రా రావ అని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడడం ఇవన్నీ కూడా ఎట్లా అనిపిస్తున్నాయి ఇవాళ రాహుల్ గాంధీ వాక్యాలు అసలు చూస్తూ ఉంటే రాజకీయ అవగాహన లేని నాయకునిగా కనిపిస్తూ ఉన్నాడు వారి మాటలు ఎందుకంటే ఖమ్మం సభలో ఒక రెండు మూడు వాక్యాలు నేను గుర్తు చేస్తాను అది మొన్న జరిగిన మీటింగ్ అయినా కూడా రెండు ఎందుకు నేను రాహుల్ గాంధీ వాక్యాలు ఒక చిన్నపిల్ల వాళ్ళక ఎందుకంటే సీనియర్ నాయ సీనియర్ నాయకుడు మాట్లాడినట్టు కనిపించట్లేదు ఆల్రెడీ ఒక పక్క తెలంగాణ రాష్ట్రంలో పోడు భూములకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు లక్ష యాభై వేల ఎకరాలను నాలుగు లక్షల యాభై వేల మంది లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్న క్రమంలో వారు ఏం స్టేట్మెంట్ ఇస్తారు మా ప్రభుత్వం అయితే మొత్తం పోడు భూములన్నీ కూడా ఆ ఆదివాసులకు అందరికి కూడా పోడు భూములన్నీ పంచుతున్నాం అల్లరి ఉన్న భూములన్నీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచుతుంది కదా ఇవాళ ఇవాళ మనం అల్లూరు సీతారామరాజు జయంతి సందర్భంగా నూట ఇరవై ఐదు జయంతి సందర్భంగా ఇలా గౌరవ దేశ రాష్ట్రపతి గారు కూడా ఇలా హైదరాబాద్కి వస్తూ ఉన్నారు వారు గిరిజనుల కోసం పోరాటం చేసిన నాయకుడు మరో పక్క ఇవాళ దొడ్డి కొమ్మరయ్య వర్ధంతి వారు అందరినీ స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోడు భూముల కార్యక్రమాన్ని మొన్న ప్రారంభించారు ముప్పై తారీఖు అది కంటిన్యూ అవుతుంది ఎక్కడికక్కడ ఇలా వారికి పోడు భూములను పట్టాలివ్వడమే కాకుండా వారికి బంధును కూడా వెనుమెంటైన్ వేయాలని కూడా ఆదేశాలు జారీ చేసి వారికి రైతు బంధు కూడా పడతా ఉన్నది అంటే అగ్గే అజ్ఞానంగా అంటే తెలియని పరంగా ఇలా రాసిచ్చిన స్క్రిప్ట్ను మాట్లాడతానంటే రాహుల్ గాంధీ వాక్యాలకు అంత ప్రాధాన్యత ఇవ అవసరం లేదనేది ఇలా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నది రెండోది రాహుల్ గాంధీ ఇది లేకపోవచ్చు కానీ ఇక్కడ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల నాయకులు తెలిసి తెలియాలి కదా సో రాసిచ్చేటప్పుడు స్పోర్ట్ భూములు అయితే నేనేమంటున్నాను అంటే రాహుల్ గాంధీకి అగ్గానిగా మాట్లాడిన సందర్భం అంటే కనీసం తెలుసుకునే సందర్భం ఆయనకు లేదు ఇక్కడ రాసిచ్చిన స్క్రిప్ట్ ఎవరైతే రాసిచ్చింద్రో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఇక్కడ ఎంత పెన్షన్ ఇస్తున్నారు ఇక్కడ ఏ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి మనం ఏం మాట్లాడితే బాగుంటుంది అనేది ఆ అవగాహన లేకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వారికి వారు అంటే ఈ గ్రూప్ రాజకీయాలు చేయబట్టి ఇలా మనం చాలా సందర్భంలో నేను యూట్యూబ్లో కూడా అసలు సోషల్ మీడియాలో కూడా చాలా ప్రచారం అయింది ఆ స్టేజ్ మీద గలాట కూడా మనం చూసాం నేను ఇప్పుడు నా చర్యలో కూడా ఉన్నది అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఇలా సేమ్ కాంగ్రెస్ పార్టీలకు కుమ్ములాటలు ఎట్లా జరుగుతూ ఉన్నాయో ఇప్పుడు బీజేపీలో కూడా కుమ్ములాటలు మనకు స్టార్ట్ అయినాయి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఇలా రాహుల్ గాంధీ మాటలకు అంత ప్రాధాన్యత అవసరం లేదనేది ఇలా తెలిసిపోయింది ప్లస్ వారు ఎంత అజ్ఞానిగా మాట్లాడారు ఇంకా రెండవది ఏంటంటే ఇలా అసలు వారు ఏ హోదలు మాట్లాడుతూ ఉన్నారు జాతీయ కాంగ్రెస్ అధ్యక్షులు కారు వారు ఒక పార్లమెంటు సభ్యులు గారు మరి ఏ హోదాలను ప్రజలకు ఆమిలిస్తా ఉన్నావు నువ్వు కాంగ్రెస్ పార్టీకి ఏ హోదా ఉన్నది ఇప్పుడు మీ జాతీయ నాయకులు ఖర్కే గారు ఉన్నారు రాష్ట్ర అధ్యక్షులుగా రాష్ట్ర జాతీయ అధ్యక్షులుగా సో మీరు మీరు ఏ వదల మాట్లాడుతూ ఉన్నారు ప్రజలను మిమ్మల్ని ఏ హోదాలు స్వీకరించాలి మీ మాటలకు మీలో ఏ వదలు ఇవ్వాలి ఇలా ఎక్కడ మాట్లాడినా ఒక ఒక పార్టీకి జాతీయ అధ్యక్షుడో లేకపోతే ఆ రాష్ట్ర అధ్యక్షుడో లేకపోతే ఇంకా ఉన్నతమైన హోదాలో ఉంటే ఎస్ వీళ్ళు చేయగలుగుతారు మాకు రేపని చెప్పవచ్చు కానీ ఇలా ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఇచ్చమచ్చిన మాటలు ప్రేలాపనలు అది తెలంగాణ గడ్డ పైన చైతన్యవంతమైన ఈ తెలంగాణ గడ్డ పైన మాట్లాడితే ఇలా ప్రజలు అది వాటి కూడా విశ్వసించే పరిస్థితులు లేరు అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది వారి మీటింగ్ ఖమ్మంలో జరిగిన మీటింగు ఇలా కాంగ్రెస్ అవగాహన రాహిత్యానికి రాహుల్ గాంధీ అవగాహన రాహిత్యానికి పరాకష్టంగా మనం చెప్పుకోవచ్చు మలేశ్వర్ గారు పోడు భూముల మీద అడవి హక్కుపై ఆదివాసులదే హక్కు అనే దాని మీద వన్ ఆఫ్ సెవెంటీ దాని మీద ఎన్నో పోరాటాలు జరిగినాయి నీకు మార్క్సిస్ట్ పార్టీ లాంటివి కూడా తీ లీడ్ తీసుకొని జరిగితే పరాయీకరణ దాని విషయంలో కావచ్చు స్వయం పాలన విషయంలో కావచ్చు వాళ్ళు అల్లూరు సీతారామరాజు నుంచి దీనికి ఇప్పటివరకు గిరిజన ఉద్యమాలు అనేకం జరిగినాయి కానీ ఎవరు కూడా ఈ భూములను మరి ఆదివాసులకు గిరిజనులకు పంచాలనే ఆలోచన ఎక్కడ చేయలేదు మరి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గిరిజనులకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ అమలు చేసే విషయంలో కావచ్చు తర్వాత స్వయం పాలన కోసము ఈరోజు ఇరవై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒకటి గ్రామ పంచాయతీలు అంటే ఐదు వే ఐదు వందల గ్రామ జనాభాకు ఉన్న పైకి ఉన్నటువంటి వాటిని ఈరోజు గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్ది వారికి స్వయం పాలన కొనసాగించే విధంగా వాళ్ళను ఒకరు అన్ని అడుగడుగున వాళ్ళకి పట్టాభిషేకం చేసినట్టు పట్టం కట్టేటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉన్నది ఏదేమైనప్పటికి కూడా పోడు భూములు ఇగో నిన్న సీఎస్ గారు కూడా పోడు భూములది మనకు ఏదైతే లబ్ధిదారులను మనం గుర్తించినమో లక్ష యాభై ఒక వెయ్యి మంది లబ్ధిదారులను గుర్తించడం స్పీడ్ స్పీడప్ చేయండి మీరు ముప్పై తారీఖు ప్రారంభించినటువంటి దాన్ని దాన్ని కొంత త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు కూడా ఇచ్చారు బీఆర్ఎస్ విషయం తీసుకుంటే బీఆర్ఎస్ ఇప్పటికే మహారాష్ట్ర కావచ్చు ఇంకా మిగిలిన రాష్ట్రాల్లో చరికలు బాగా కొనసాగుతున్నాయి కొనసాగుతున్నాయి సో నిన్న అఖిలేష్ యాదవ్ గారితో భేటీ అనంతరం జాతీయ రాజకీయాల్లో మరొకసారి మరొకసారి ఎట్లా అనేది బీఆర్ఎస్ ప్రస్థానానికి సంబంధించి బీఆర్ఎస్ విపక్షాల ఐక్యతకి ఒక నాయకత్వం వహించేటువంటి సిచ్యువేషన్ గురించి ఎటువంటి చర్చకు దారితీసింది మీటింగ్ ఇప్పుడు అఖిలేష్ యాదవ్ క్లియర్గా ఉన్నాడు అఖిలేష్ యాదవ్ మొన్న విపక్షాలు పెట్టినటువంటి నితీష్ మమత తర్వాత స్టాలిన్ వీళ్ళు పెట్టుకున్నటువంటి మీటింగ్కు పోలేదు అయితే కారణం ఏదైనా కానీ కానీ అక్కడ ఒక ఆయన చిత్తశుద్ధిని మనము మనం స్వాగతించాల్సినటువంటి అవసరం ఎందుకంటే కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి కేసీఆర్ లాంటి బలమైన నాయకుడు విపక్షాలలో లేకపోతే మనం ఏం సాధించలేము మనం అందరం అల్టిమేట్గా మనం బీజేపీ గద్దె బీజేపీని గద్దె దించాలంటే అందరం ఏకంగా అవ్వాలనేటువంటి ఆలోచన అఖిలేష్ యాదవ్కు ఉన్నది అటువంటిది వీళ్ళు ఈ ప కేసీఆర్ వద్దు లేకపోతే ఇంకెవరో వద్దు అని అంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండాల్సినటువంటి నాయకత్వం ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం లేదు కనుక వాళ్ళు నూటికి నూరు వాళ్ళు అఖిలేష్ యాదవ్ వస్తాడు కేజ్రీవాల్ వస్తాడు స్టాలిన్ వస్తాడు ఇదే కేసీఆర్ నాయకత్వంలో బీజేపీని గద్దె దించడానికి ఏమాత్రం వెనకడరు ఆ క్రమంలోనే ఇలా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రేపు ఉత్తరప్రదేశ్లో కూడా వేయడానికి కలిసి పనిచేయడానికి కేసీఆర్ సన్నద్ధమైండు వాళ్ళు కేసీఆర్ను రావాలని ఆహ్వానించినటువంటి సందర్భం కూడా చూస్తా ఉన్నాం రైట్ చిన్న నిన్న అఖిలేష్ యాదవ్ గారు చెప్పిన సందర్భంలో ఒక దక్షిణ భారతదేశం నుంచి వెళ్ళి ఒక పార్టీని స్థాపించి అనతి కాలంలోనే దేశ ప్రజల మండలం పొందడం అంటే రైతు సంక్షేమ రాష్ట్రంగా ఇక్కడ ఉంది కాబట్టి ఈ ఫలాలన్నీ కూడా మిగతా రాష్ట్రాలకు ఇవ్వాలనేది వారు కూడా స్వాగతిస్తూ ఉన్నారు అంటే ఇవాళ దక్షిణ భారతదేశానికి మనం చూసిన చాలా సందర్భాలు ఇలా బీజేపీ కావచ్చు దేశంలో అనేక రాజకీయ పార్టీలు వెళ్ళిన సందర్భంలో దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలను వివక్ష చూపించిన సందర్భాలు ఉన్నాయి ఎందుకు ఎందుకు వివక్ష చూస్తాయి అంటే ఇలా దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అది ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు లేదా కర్ణాటక కావచ్చు మన తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు వీటన్నిటి మీద ఇలా వివక్ష చూస్తారు ఎందుకంటే వాళ్ళ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఇక్కడ లేరు కాబట్టి మిగతా పార్టీలకు సంబంధించిన ప్రాంతీయ పార్టీలు ఏళ్తున్న రాష్ట్రాలు కాబట్టి సో ఇక్కడ సమైక్య స్ఫూర్తికి విఘాతం కలుగుతా ఉన్నది డెఫినెట్ గా ఇలా ప్రజాస్వామ్యయుతంగా దేశంలో పరిపాలన కొనసాగాలంటే మరి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ లాంటి ఒక అనుభవం ఉన్న నాయకుడు తప్పనిసరిగా ఉండాలని నిన్న అఖిలేష్ యాదవ్ గారు చెప్పారు ఇలా దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా అదే ఆలోచిస్తూ ఉన్నాయి కేంద్రంలోని బీజేపీని గద్ద దించడమే తమ లక్ష్యమని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు ఈ మేరకు నిన్న ప్రగతి భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్తో ఆయన భేటీ అయ్యారు బీజేపీని ఓడిద్దాం బీజేపీని ఓడించడం కోసం ఎంతో అనుభవం ఉన్నటువంటి సీఎం కేసీఆర్ నాయకత్వం తమకు అవసరమనేది అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు